జిల్లాలో 56372 టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయని జేడీఏ పీవీ శ్రీరామూర్తి తెలిపారు. ఇవి రిటైల్ హోల్సేల్ ఆగ్రోస్ మార్క్ ఫెడ్ ఎరువుల కంపెనీల గోదాముల్లో ఉన్నాయని అన్నారు. ఈ నెలకు సంబంధించి 51620 టన్నుల వివిధ రకాల ఎరువులను జిల్లాకు సరఫరా చేయడానికి ప్రభుత్వం అనుమతించిందని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువుల సరఫరా జరుగుతుందని చెప్పారు. జిల్లాలో రిటైల్ డీలర్ల వద్ద 32281, హోల్సేల్ డీలర్ల దగ్గర 13101, ఆగ్రోస్ వద్ద 440, ఏపీ మార్క్ఫెడ్ వద్ద 4687, ఎరువుల కంపెనీ గోదాములలో 5863 మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రైవేట్ డీలర్లు ఎవరు కృత్రిమ కొరత సృష్టించకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎంఆర్పీ ధర కన్నా ఎక్కువ ధర కమ్మిన రిటైల్ షాపుల లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. సమస్యలపై రైతులు టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-3426 కు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేయొచ్చారన్నారు. మన జిల్లాలో సాధారణంగా 586,000 ఎకరాలు సాగు అవుతుంది. ఇప్పటివరకు 373,000 ఎకరాలు సాగు అయింది. ఇంకా మనకి వరి, మిర్చి, మినుము, ఇప్పుడు మినుము ఇప్పుడు వేస్తున్నారు. ఈ కాను మనకి 100,000 మెట్రిక్ టన్ కావాలని ఎరువులు ప్రపోజల్ పెట్టడం జరిగింది. దానికి నెలవారీ మన ప్లాన్ వస్తుంది. ఆ ప్లాన్ ప్రకారం సప్లై చేస్తారు. దాంట్లో యూరియా కాంప్లెక్స్, డిఏపి అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇవి వచ్చినవి మార్కెట్ ద్వారా ప్రైవేట్ డీలర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ పంటలను బట్టి అవసరాన్ని బట్టి కూడా అక్కడ పంపడం జరుగుతుంది, సొసైటీల ద్వారా కానీ. ఇంకా మనకి సెప్టెంబర్లో 18,500 మెట్రిక్ టన్లు వస్తుంది. అటువంటిప్పుడు మనకి 34,000 మెట్రిక్ టన్లు ఉన్నప్పుడు ఈ నెలకి సరిపోద్ది. మనకి ఈ నెల వచ్చే నెల ఎక్కువ యూరియా అవసరం కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఎక్కడ ఎరువుల కొరత లేదు, రైతు భరోసా కేంద్రాలు ఇస్తున్నారు, సొసైటీల ద్వారా వస్తున్నాయి, ప్రైవేట్ డీలర్ ద్వారా వస్తుంది. ఎక్కడన్నా కానీ వ్యాపారస్తులు ఎవరైనా కానీ కృత్రిమ కొరత సృష్టించి ఒకవేళ ఇంకా రైతులకి పంటల మీద ఏదైనా తెగుళ్ళు ఉండవు, పురుగులు ఉండవు, ఇంకే సమస్య ఉండవు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక కాల్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. దానికి 155251 అనే నంబర్కి ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చు. తెలుసుకుంటే వాళ్ళు కూడా సలహాలు ఇస్తారు. ఇక్కడ మన ఆఫీసులో కూడా పెట్టే టోల్ ఫ్రీ నెంబర్ చేసినా కూడా ఏదైనా సలహాలు ఇవ్వడం జరుగుతుంది.